ఫ్యాక్ట్ నంబర్ ఒక్కడు. మన రాష్ట్రంలో బళ్ళల్లా పిల్లల చేతిలో రిమోట్ మారినట్ట డ్రెస్ కోడ్ అదే యూనిఫాము మారుతా ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బళ్ళ మాత్రం బడి బట్టలు 1553 నుంచి ఇప్పటిదాకా అస్సలు మారలేనంట. అప్పుడులో ఏమున్నాయో ఇప్పుడు సేమ్ అదే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారంట. ఏమప్పుడు ఇప్పటిదాకా అవసరమయ్యే బడి బట్టలన్నీ కుట్టి గోడాండ్రల్లో దాచిపెట్టినారో ఏమో మరి, లేకుంటే బాగా చచ్చిన కలర్ ఏమో. అవునా బడి పేరు చెప్పలే కదా, గిదేగా బడి. లండన్లోని క్రిస్ట్ హాస్పిటల్ బోర్డింగ్ స్కూల్. గిదేగా పిల్లలు, గిదే ఆ యూనిఫాము. ఫ్యాక్ట్ నంబర్ 2, జపాన్లో సిగ్నేచర్ పెట్టారంట. మరి వేలు ముద్ర వేస్తారా? ఆ గట్టివంటిదే. వారు సైన్ పెట్టకుండా ఒక్కొక్కరి దగ్గర ఒక రకమైన స్టాంప్ ఉంటుంది. అంటే మన దేశంలో ఆధార్ కార్డు లేక కదా. ఆ సైన్ అవసరమైన గాడల్లా వారి దగ్గర ఉన్న పర్సనల్ ముద్రతోటి ఒక ముద్ర గుద్దుతారన్నమాట. బ్రో మరి ఒక లవ్ లెటర్ రాసి వాడి ఫ్రెండ్ దాంతో ముద్ర గుద్దితే ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అయినా కూడా ఎందుకన్న ప్రాణానికి ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఒక లవ్ స్టోరీలో ఒకడు ఒక ముద్ర గుద్దడమా? అది కాదే, ఈ ముద్రలో అయినా కూడా ఏ ఫోటోలో ఏ పాము ఉన్నట్టునో ఏ ఆలోచన లేదే వీళ్ళు అయితే ముద్రలు పెట్టుకోరు కదా. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో ముద్ర వేయండి, సారీ రాయండి. ఫ్యాక్ట్ నంబర్ 3, మనగాళ్ళు ఇల్లు ఇరకాటం ఆలి మరకటం అన్నదాన్ని కొంచెం ఎక్కువగానే సేవలు దూరించుకున్నట్టు ఉంది ఈ జపాన్. ఇక్కడ చూడండి, ఏకంగా బిల్డింగ్ లోపలికెళ్ళే హైవే కట్టినారు. బ్రో ఫస్ట్ బిల్డింగ్ కట్టి హైవే కట్టినారా, లేకుంటే హైవే కట్టి బిల్డింగ్ కట్టినారా, లేకుంటే రెండు కలపడంగా కట్టినారా? నాకు కూడా అర్థం కావట్లేదు. అయినా కూడా ఒక ఇబ్బంది వచ్చింది కనుకనే ఇలా ఆలోచించి ఇప్పుడు మనం చదవగలుగుతున్నాం. అంటే కొన్ని ఇబ్బందులు కూడా మనలోని అతీత శక్తులను బయటికి గుంజనిక్క యూజ్ అవుతాయి. కాబట్టి ఇబ్బంది వస్తే బాధపడకుండా ఇలా ఆలోచించాలి. అయినా కూడా మనమేం తక్కువనా, ఏదో మాకు తోచినంతగా మేము కట్టుకుంటాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా కరెంటు స్తంభాన్ని ఇంట్లో పెట్టి ఇంటి మధ్యలోనే పెట్టి కట్టుకున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 4, ఇది చూస్తుంటే 2012 యుగాంతం సినిమాల సునామీ తర్వాత నీళ్ళన్నీ ఎనికిపోయినాక ఈ పెద్ద పడవ ఇడిరుక్కుపోయింది అనుకున్నారు. కాదు, ఇది ఒక షిప్ కాదు, ఇది ఒక హోటల్. సౌత్ కొరియాలో ఇలా సముద్రం ఒడ్డున ఓడ లెక్క కట్టినారు. వీడికి వచ్చి మెక్కతులకు కూడా ఏదో సముద్రంలో ఓడలు తిన్న ఫీలింగ్ వస్తుందంట. అయినా టైటానిక్ లెక్క ఏ మంచు మొక్కను గుద్దుకొని ఇరిగిపోతుంది అన్న బెంగ కూడా ఉండదు. అయినా కూడా ఏమో కానీ నాకైతే మా ఊర్లో సెంటర్లో చల్లగా 50 సెట్టు కింద రాజన్న ఓడరని నయమనిపిస్తుంది నా పానానికి. మీకేమనిపిస్తుందో కింద రాయండి. ఫ్యాక్ట్ నంబర్ 5, తుమ్మెద. ఏం చూశారు కదా, కొందరికి ఫేవరెట్ కూడా ఉండొచ్చు. ఏంది చూసేది, మా కానికి ఎర్ర సిప్ప ఆడడం ఉంది. ఓహో సరే, ఇప్పుడు చూడండి, ఈయన పేరు గ్లేన్ జాకోబ్. అప్పుడప్పుడు డబ్ల్యూలో ఈయన ఎపిసోడ్ లేనప్పుడు కాలేజీలో పోయి ఎకనామిక్స్ క్లాసెస్ చెప్తాడంట. అయినా కూడా నాకు డౌట్, ఈయన క్లాస్లో అల్లరి చేసి పిల్లల్ని కొట్టి కొట్టి డబ్ల్యూ లేకపోయినాడా, లేకుంటే డబ్ల్యూడబ్ల్యూలో గుద్దుడు ప్రాక్టీస్ చేసి ఎకనామిక్ క్లాస్లోకి పోయిస్తాడు? నాకు మాత్రం అర్థం కావట్లేదు. అయినా నువ్వెందుకు రా ఫేస్? అప్పుడే పుట్టిన పంది పిల్లలు పెట్టినావు. ఏం లేదు బ్రో, ఎకనామిక్స్లో బాగా ఫెయిల్ అవుతున్నానని నాన్న ఎకనామిక్స్ క్లాస్ ట్యూషన్కి వెళ్ళమన్నాడు. ప్లీజ్ అతని అడ్రస్ ఉంటే ఇవ్వవా, అటు సైడ్ మాత్రం పోను, అవసరమైతే చదివి ఇబ్బంది చేస్తా. మా కేసీఆర్ తాత చెప్పినట్టుగా బ్రతుకుంటే బలపాలు దీన్ని బతకొచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 6, ఇప్పుడు చెప్పేసి చూస్తుంటే మనం చిన్నగున్నప్పుడు పొద్దు పొద్దుగా అలా ఫస్ట్ పీరియడ్ల మూరేడు పొడుగుండే బుక్కు సర్వేపల్లి రాధాకృష్ణ నుండే బొమ్మ ఉన్న బుక్కు తెచ్చి నెంబర్ 2 అన్నప్పుడు టీచర్ హాజరు తీసుకుంటుంటే మర్చిపోయి ఎస్ సార్ అన్నప్పుడు పిల్లలు కిలకిల నవ్వేది, అదేవిధంగా అటెండెన్స్ పలకడం మర్చిపోయేది, లేకుంటే మన దోస్తుగాడు పలకకుండా వాడి నోరు బిగ్గరగా ముచ్చేది గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ అంటే మలేషియాలో ఎవరెవరు కాలేజీకి వస్తారో, ఎవరెవరు యా క్లాస్కి వస్తారో ముందర ప్రొజెక్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ని చేస్తారన్నమాట. దాన్ని స్కాన్ చేయాలంట, అప్పుడు ఆ పిల్లలు ఆ క్లాస్కి ముట్టినట్టు లెక్క అంట. అయినా కూడా ఇటువంటి దాంట్లోనే విద్యార్థుల మీద చాలా షార్ప్గా ఆలోచించి తప్పించుకుని ఎక్కువ స్కాములు చేసేది. ఫ్యాక్ట్ నంబర్ 7, కొండాలవాడ. క్రిస్మస్ రోజు పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చే శాంట తాతయ్య అని మనం అందరం చూసే ఉంటాం కదా, అలా శాంట తాతయ్య లాక ఎవరు పడితే వారు కాలేరు. అంటే టోపీలు పెట్టుకొని ఎర్రంగి తొడుక్కుంటే మాత్రం కాదు, ప్రొఫెషనల్గా శాంట కావాలంటే చాలా కథ ఉంది.
ఫస్ట్ కాలిఫోర్నియాలోని నోయెరా ప్రోగ్రామ్స్ శాంటా యూనివర్సిటీ నుంచి పట్ట తీసుకోవాలి. అది చాలా కష్టంతోనే కూడుకున్నది. గడ్డం పెంచాలి, ప్రవర్తన మార్చుకునాలి, రోజు క్లాసులు వినాలి. ఏంది దీనికంటే సిట్టిలు కొట్టకుండా 10 పాస్ అయ్యేదే ఈజీ ఉంది కదా బ్రో. ఫ్యాక్ట్ నంబర్ ధ్రువ, ఇది చూస్తుంటే సింహం కుందేలు కథలా సింహం గుహ అనుకుంటారేమో. కాదు, ఇంటిస్తా మీరే చెప్పండి. నీ పేరేంటి బుజ్జి? ఎన్నో తరగతి చదువుతున్నావమ్మా? అమ్మంటే ఇష్టమా, లేకుంటే నీకు నాన్న అంటే ఇష్టమా, లేకుంటే ఇద్దరంటే ఇష్టమా? అయిపోయా, ఇంకా వద్దండి. అంటే ఇది వెనకాల సూదేశ్నక్క ఏర్పడే బొక్కనా? అమ్మో అమ్మో, ఎంత పెద్ద బొక్క! వాళ్ళకి చేతులు ఎలా వస్తాయో డాక్టర్లకేమో. నన్ను కూడా ఇంటర్ డాక్టర్ చదవమంటున్నారు. 600 అయినా 100 106 అయినా నేను డాక్టర్ మాత్రం కాను. ఒరే, డాక్టర్ కాదు కానీ ఫస్ట్ 10 పాస్గా. చెప్పే కదా బ్రో, 10 పాస్ అయితే డాక్టర్ చదవమంటారు, అందుకే 10 కూడా పాస్ కాను. ఆహా, నీ కథ బాగుంది. నీలాంటోడే వెనకాలకి వాగు ఆమెడ దూరం ఉండగానే సీర ఇప్పి సంకన పెట్టుకున్నాడంట. అమ్మా, బాగున్నావు పిల్లగాడు. అది సరే కానీ సెయ్యి ఎందుకు సీట్ కింద పెట్టుకున్నావు? ఏం చెప్పమంటావు బ్రో, నిన్న జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గోళీలు ఇవ్వు సారు అని ఎంత అడుక్కున్నా వినకుండా సింహం గుహ కాదు కదా, ఏనుగు డైనోసార్ గుహలే గుచ్చిండు, అందుకే గడ్డగాడితే ఐస్ పెట్టుకున్నా. ఆయన కూడా మీలో ఎవరికైనా సూదంటే భయమా, గుల్గలంటే భయమా, లేకుంటే రెండంటే భయమో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నంబర్ 9, ఇది చూస్తుంటే ఎగ్జామ్లో కొత్త రకం సీటింగో లేకుంటే టాటూలో ట్రెండింగో అనుకుంటారేమో. కాదు, ఇదొక రోగం. దీన్ని డర్మటోగ్రాఫియా రోగం అంటారు. ఈ రోగం ఒరే ఒరే, దయచేసి రోగం రోగం అని అలా అనకరా. ఈ చర్మం వ్యాధి ఏందో కానీ, ఈ గీతలు ఏందో కానీ, నువ్వు రోగం రోగం అంటుంటేనే నాకు ఏమైనా రోగం వచ్చిందేమో అనిపిస్తుంది నా పాన. సర్లే, ఈ రోగం అదిగో మళ్ళీ. సరే, ఈ వ్యాధి ఉన్నవారి చర్మం మీద చిన్న స్క్రాచెస్ పడినా లేకుంటే మనం ఏళ్ళతో గిట్టా అన్నా కూడా ఇట రాసినట్ట లావు అవుతుంది అన్నమాట. అంటే దీన్ని స్కిన్ రైటింగ్ అని కూడా అంటారు కదా. అవును, నీకెలా తెలుసు? జస్ట్ కిస్ చేసా, సారీ జస్ట్ గెస్ చేసా అంతే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏది నచ్చిందో. ఒరే ఒరే, నువ్వేమన్నా పెళ్లి షూప్లకి అమ్మాయిల ఫోటో చూపించినావా? అన్ని సూది బొక్కలు, తోలు మీద వాతలు, గుద్ది గుద్ది సంపే ఎకనామిక్స్ సార్. బ్రో, ఇంకా చాలా చెప్పాను కదా బ్రో, అందులో ఏదన్నా ఏది నచ్చిందో చెప్పు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన జీవితం నుంచి ఇంత వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు టీక్యూ. జై హింద్.